ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ టీటీసీ కాలేజీలు ఎన్ని ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఎన్ని, గవర్నమెంట్లు ఎన్ని, సీట్లు ఎన్ని, పూర్తి వివరాలు నేను చెప్తాను, వినండి. ఎందుకంటే ఇప్పుడు కొద్దిమంది నన్ను అడుగుతున్నారు, సార్ నేను టీటీసీ చేయాలనుకుంటున్నా, మా జిల్లాలో ఎక్కడ కాలేజీలు ఉన్నాయో మాకు తెలియట్లేదు సార్, అసలు ఈ డైట్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ ఎన్ని, ప్రైవేట్ ఎన్ని అంటున్నారు. నేను తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కాలేజీల వివరాలు, వాటి పేర్లు నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఏం లేదు, ఓపికగా కంటిన్యూగా చూడండి, ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. అన్నిటికంటే ముఖ్యం, ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఓకేనా, అటు తర్వాత మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో ప్రశ్న అడగండి, డౌట్ ఉంటే నేను ఇందాక సమాధానం ఇస్తాను. వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పనిసరి షేర్ చేయాల్సిందే, రైట్? సో ఫ్రెండ్స్, ఇప్పుడు 2024 టీటీసీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది, డీసెంట్. ఒకప్పుడు ఈ కోర్సు చేసిన లేడు, కానీ ఇప్పుడు మాత్రం హై డిమాండెడ్, ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత డిమాండెడ్ కోర్సులలో ఇదొకటిగా అయింది. ఎందుకు అయింది అని అంటే, సుప్రీంకోర్టు యొక్క తీర్పు వల్ల గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండేటువంటి ఎస్జీటీ సెకండ్ గ్రేడ్ టీచర్ 1వ తరగతి నుండి 5వ తరగతి సబ్జెక్ట్ చెప్పే ఉద్యోగాలు కేవలం టీటీసీ చేసిన వాళ్ళకే ఇవ్వటం వల్ల భవిష్యత్తులో నోటిఫికేషన్ కూడా ఎక్కువ వస్తుందనే ఆలోచన ఉండటం వల్ల దీని వైపు ఎక్కువ మంది వస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయడానికి, ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి, దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత సిలబస్ ఏంటిది, దాని మోడల్ పేపర్స్ మన మోడల్ ఐడియాస్ యాప్లో పెట్టిన తర్వాత వచ్చేసి దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసిన, కానీ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఓన్లీ కాలేజీలో మాత్రమే చెప్తున్నాను. సో ముందుగా అయితే మనం ఒక్కొక్క జిల్లా గురించి చెప్పుకుందాం. సో ముందు ఆదిలాబాద్ జిల్లాలో మనకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి దీనికి సంబంధించిన అంటే, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనకి ఇక్కడ చూడండి, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఓకేనా, మావల అనేటువంటి ఈ పేర్లో ఈ ఏరియాలో ఉందన్నమాట అక్కడ, ఓకేనా. తర్వాత శ్రీ పూలజీ బాబా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఊట్నూరులో ఉన్నది. నెక్స్ట్ పంచశీల కాలేజ్ నిర్మల్లో ఉన్నది. ఆ తర్వాత వచ్చేసి శ్రీనిధి ట్రైనింగ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ వచ్చేసి రాంపూర్ ఆసిఫాబాద్లో ఉన్నది. నెక్స్ట్ ఎస్ఆర్కేఎం డిఎడ్ కాలేజ్ క్యాసరా ఇక్కడ వేంపల్లి ఈ ఏరియాలో మంచిర్యాలలో ఉన్నది. ఆ తర్వాత వచ్చేసి జీపీ లడ్డా డిఎడ్ కాలేజ్ వచ్చేసి ఇది బైన్సాలో ఉన్నది. ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఒకటి ఉన్నది, అంటే గౌట్ కాలేజీ ఒకటి ఉన్నది. సో ఈ రకంగా మీరు చూస్తే ఒక గవర్నమెంట్ కాలేజ్, మిగతా అన్ని కూడా ఇవి ప్రైవేట్ కాలేజీలు. అండ్ ఇవి ఏ ఏ ఏరియాలో ఉన్నాయో కూడా, ఓల్డ్ ఆదిలాబాద్ జిల్లా ఉన్న కాలేజీలు. మీరు ఎక్కడ సీట్కి ఇచ్చుకుంటారని మీ ఇష్టం. సపోజ్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఆదిలాబాద్లో ఓకేనా, ఇక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారు అంటే, జాయిన్ అయిన లిస్టు కూడా మన దగ్గర ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు గవర్నమెంట్ కాలేజ్లో ఎంత ఉంది. ఇక్కడ ఫీజు చూడండి, ఫీజు ఏమన్నా నచ్చిందా అంటే రాలేదు. గవర్నమెంట్ కాలేజ్లో ఫీజు జీరో. మరి ఓవరాల్గా సీట్లు ఎన్ని ఉన్నాయి ఈ గౌట్ కాలేజ్లో? 46 సీట్స్ ఉన్నాయి. సో ఇట్లన్నమాట, ఇవి జాయిన్ అయిన వల్ల విద్యార్థుల యొక్క పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి. ఓకే, దెన్ వీ కెన్ అండర్స్టాండ్ లైక్ దిస్ ఇయర్. మరి ఇదే కాలేజీలో సపోజ్ ఒక ప్రైవేట్ కాలేజ్ తీసుకుందాం ఏదైనా, దీంట్లో మరి ఫీజు అనేది ఎంత ఉంటుంది? సో లెట్ వీ కెన్ చెక్. ఒకసారి మనం చూస్తే ఇది ఒక ప్రైవేట్ కాలేజ్ ఉంది, దీంట్లో ఫీజు ఎంత ఉంది ఇక్కడ చూడండి, 1500 రూపాయలు ఫీ ఉంది. అదే రీఎంబర్స్మెంట్ పోగా ఇది మిగతా కట్టాల్సినటువంటి ఫీజు అన్నమాట. సో ఇలా ఉంటుంది, దట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా అనేది మనకు ఒక తెలవడం కొరకు ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ ఆదిలాబాద్ అయిపోయిందా, హైదరాబాద్లో, హైదరాబాద్లో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి మనకి డైట్ కాలేజెస్, లెట్ వీ హ్యావ్ టు సీ. నౌ హియర్ ఇట్ దట్ ఇన్ ద హైదరాబాద్ దెర్ ఆర్ ఓన్లీ 2 కాలేజెస్. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పిన ఏంటంటే, హైదరాబాద్ కాలేజీలలో ఓకే గవర్నమెంట్ కాలేజీ లేదు, ఓన్లీ ఇస్లామిక్ కాలేజ్ ఎడ్యుకేషన్. ఇది ఎస్ఆర్టీ కాలనీ యాకత్పురా హైదరాబాద్లో ఉంది. రెండోది అన్వర్ ఉలుమ్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్, ఇది అపోజిట్ టు గవర్నమెంట్ హాస్పిటల్ నాంపల్లి ఇక్కడ హైదరాబాద్. ఇక్కడ ఇవి రెండు కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మరి కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఒకసారి మనం చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓన్లీ 9 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి, ఇక్కడ సీట్ రావాలంటే మనం ఎంత కష్టపడి చదువుతూ సీట్ వస్తుంది అనేది. ఆ తర్వాత అన్వర్ ఉలుమ్ కాలేజీలో మనం కనుక చూసినట్టయితే ఓకేనా, ఇక్కడ జస్ట్ 10, 12, 14, 16 ఓకే 32 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ఫీజు చూడండి, 12,500 రూపాయల ఫీజు ఉందండి కాలేజీలో. ఒకదంట 1500 ఉంది. ఇట్లా అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకి ఒక తీరు, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకి ఇంకొక తీరుగా ఉంటుంది. ఇవి హైదరాబాద్ కాలేజీలు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం కరీంనగర్కి వచ్చేద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ కాలేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద కరీంనగర్ డైట్? సో కరీంనగర్ టీటీసీ కాలేజీలు మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో ఈ కరీంనగర్ అంటే పాత కరీంనగర్ జిల్లాలో కనుక మనం చూసుకున్నట్టయితే ఏమేమి కాలేజెస్ ఉన్నాయి. సో కరీంనగర్లో చాలా ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ డైట్ కాలేజ్, గవర్నమెంట్ ఎల్ఎండి కాలనీ తిమ్మాపూర్లో ఉన్నది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి వాణినికేతన్ కాలేజ్ ఓకేనా, ముఖరాంపూర్లో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి గౌరిశెట్టి వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ వచ్చేసి కరీంనగర్, అంటే ఇది
టీచర్స్ ఎడ్యుకేషన్, ఇక్కడ మనకి అడ్రస్ కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మానేర్ కాలేజ్ వచ్చేసి ఇది పద్మనగర్, ఓకేనా, చింతకుంట ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ రష్మిధర్ తేజ, ఇది వచ్చేసి జగిత్యాల, రెండు కొరుట్లలో ఉంటారు, రష్మిధర్ తేజ కొరుట్ల కాలేజ్. నెక్స్ట్ సూర్య బీఈడ్ అండ్ డిగ్రీ కాలేజ్ జగిత్యాల, రోడ్ పైన ఉంటుంది ఇది, జగిత్యాల రాకంటే ముందు. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ, ఇది పెద్దపల్లిలో ఉన్నది. నెక్స్ట్ అపూర్వ కాలేజ్ వచ్చేసి మనకి భూపతిపూర్, సుల్తానాబాద్, కరీంనగర్లో ఉన్నది. ఇవి మనకి కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి, ఓల్డ్ కరీంనగర్లో ఉండేటువంటి డిఈడి కాలేజీలు. ఆ తర్వాత వచ్చేసి మనకి గవర్నమెంట్ కాలేజీ వచ్చేసి ఇక్కడ ఎల్ఎండి కాలేజీలో ఉంటుంది. ఇవి కరీంనగర్ అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఏ జిల్లాకైనా ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు, కానీ మీకు కాలేజీల లిస్టు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. సపోజ్ మరి మన కరీంనగర్లో ఇంతవరకు ఫీజు ఎంత ఉంది, ఇక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారు గతంలో అనేది మనం చూసినట్టయితే, కరీంనగర్లో మనం చూస్తే 28 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ 28 సీట్లలో వచ్చేసి మనకి ఏజీ ఉంది, గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫీజు జీరో, అది ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే దాదాపు రాదు. మరి ఇది దాంట్లో ఏదైనా గౌరిశెట్టి మెమోరియల్ కాలేజ్ అనుకుందాం, సపోజ్ ఒకటి తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఇది తీసుకుంటే యూ విల్ గెట్ సమ్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ ప్రకారం మరి ప్రైవేట్ కాలేజ్లో ఫీజు ఎంత ఉంటుంది, ఇక్కడ చూడండి 1500, ఓకేనా, రీఎంబర్స్మెంట్ పోను. మరి కాలేజ్ సీట్లు ఉన్నాయి సార్, జస్ట్ 11 సీట్సే ఉన్నాయి, ఇట్లా అన్నమాట. ఓకే రైట్. సో కరీంనగర్ జిల్లా అయిపోయింది. నెక్స్ట్ ఖమ్మం, ఓల్డ్ ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి కాలేజెస్ ఏమేమి ఉన్నాయి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓల్డ్ ఖమ్మంలో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఖమ్మం, తేకులపల్లి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉంది. నెక్స్ట్ మూడు ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఇందులో ఒకటి సెయింట్ లారెన్స్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, ఇదేంది, ఆర్ఎం పులా విలేజ్ ఖమ్మంలో ఉంది. నెక్స్ట్ శ్రీ లక్కినేని రామయ్య ప్రతిభ కాలేజ్, ఇది వచ్చేసి మనకి కల్లూరు ఖమ్మంలో ఉంది. నెక్స్ట్ మదర్ తెరిసా కాలేజ్ వచ్చేసి ఇది కూడా కొత్తూరు రేజర్ల సత్తుపల్లి ఇక్కడ ఉంది. జస్ట్ ఖమ్మం ఓల్డ్ ఖమ్మంలో మనకి మూడు ప్రైవేట్ కాలేజీలు, ఒక గవర్నమెంట్ కాలేజ్ అయితే ఇక్కడ ఉన్నది. ఇది ఖమ్మం జిల్లాల యొక్క లిస్టు. నెక్స్ట్ మహబూబ్ నగర్ లిస్ట్ కూడా ఒకసారి మనం చూసుకుందాం, ఈ కాలేజీలలో ఏమేమి లిస్ట్ ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయనక లెట్ వీ హ్యావ్ టు సీ. అంటే దీనివల్ల మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఏం ఐడియా వస్తుంది అంటే, ఓకే మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఒకటి ఉంది. ఇప్పుడు మనం మహబూబ్ నగర్కి వచ్చాం అనుకోండి, కాలేజీల లిస్ట్ చాలా పెద్దగా ఉన్నది. ముందుగా మహబూబ్ నగర్ డైట్ కాలేజ్ అంటే ఇది గవర్నమెంట్ కాలేజ్. తర్వాత మళ్ళీ ముందు మనకి ఇక్కడ ఆజాద్ కాలేజ్ అని ఒకటి ఉందండి, ఇది పుల్లూరు టౌన్ మనోపూడు మహబూబ్ నగర్లో ఉన్నది. నెక్స్ట్ శివానీ కాలేజ్ వచ్చేసి ఇది కాలేజీ పెద్దగూడెం వనపర్తిలో ఉన్నది. నెక్స్ట్ విశ్వభారతి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇది వనపర్తిలోనే ఉన్నది, వనపర్తి టౌన్లో. ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ కాలేజ్ వచ్చేసి కొడంగల్ తాలూకా, ఓకేనా, కోస్గి సిటీ దగ్గర ఉన్నది. నెక్స్ట్ గాయత్రి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వచ్చేసి తాడిపల్లి వనపర్తిలో ఉన్నది. నెక్స్ట్ నాగార్జున కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇది బండమీది పల్లి, ఓకేనా, ఈ ఏరియాలో ఉన్నది. నెక్స్ట్ ఆల్ మదీనా కాలేజ్ క్రిస్టియన్ మైనార్టీ కావచ్చు, ఇది సాలెం నగర్ మహబూబ్ నగర్లో ఉంది. నెక్స్ట్ ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇది అచ్చంపేటలో నగర కర్నూలులో ఉంది. సో ఇవి మనకు కనిపించేటువంటి ప్రైవేట్ కాలేజీలు. ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకుంటే నా 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్రైవేట్ కాలేజీలు, ఒక గవర్నమెంట్ కాలేజ్ అనేది మనకి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది. సో మహబూబ్ నగర్ తర్వాత మళ్ళీ మనం ఒకసారి మెదక్ వద్దాం. మరి మనకి మెదక్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, లెట్ వీ హ్యావ్ టు సీ. మెదక్లో చూసుకున్నట్టయితే మనకి ఒకటి గవర్నమెంట్ ఉండి ఆ తర్వాత మనకి ఇంకా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఈ మెదక్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి మనం చూసుకుందాం. ముందుగా గవర్నమెంట్ డైట్ కాలేజీ మెదక్, ఇది హవేలీలో ఉంది, గన్పూర్ హవేలీలో వచ్చేసి ఫస్ట్ కాలేజ్. నెక్స్ట్ జిఎంఆర్ కాలేజ్ అని చెప్పేసి కొహీర్ మండల్ జహీరాబాద్లో ఉంది. నెక్స్ట్ నారాయణ మెమోరియల్ కాలేజ్ వచ్చేసి నర్సింగి విలేజ్ నర్సింగ్ సిటీలో ఉంది. నెక్స్ట్ డెక్కన్ కాలేజ్ అని చెప్పేసి ఇది వచ్చేసి మనకి పాముల పర్తి, ఓకేనా, ఇది తాలూకా, ఇది వర్గల్లో ఉన్నది. నెక్స్ట్ కిన్స్టన్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి ఇది సిద్దిపేటలో ఉన్నది, పొన్నాల సిద్దిపేటలో ఉంది. నెక్స్ట్ సెయింట్ మేరీ వచ్చేసి లింగారెడ్డి పల్లి సిద్దిపేటలో ఉన్నది. ఏపీ కాలేజ్ ఎలిమెంటరీ వచ్చేసి నారాయణ ఖేడ్లో ఉన్నది.
ఇది మనకి ఇక్కడ ఉన్న కాలేజీలు అంటే 1, 2, 3, 4, 5, 6 ప్రైవేట్ కాలేజీలు, ఒక గవర్నమెంట్ కాలేజీ. దీనికి మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటే అప్పుడు ఇచ్చుకోవచ్చు, ఓకేనా. తర్వాత వచ్చేసి నల్గొండలో మనం చూసినట్టయితే మన నల్గొండ కాలేజీలు మనకి ఎన్నెన్ని ఉన్నాయి, ఓకేనా, చూద్దాం. ఇక్కడ ఇది మా జిల్లా కాదు కదా, మీరు స్కిప్ చేసి చూడకండి, ఎందుకంటే మీకు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సిందే, ఇక్కడ వచ్చిన చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వాస్తల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి భువనగిరి బంజారా హిల్స్లో ఉన్నది. రెండు డిఎవర్ కాలేజ్ అని చెప్పేసి చెర్లపల్లి నల్గొండలో ఉన్నది. నెక్స్ట్ భువనగిరి కాలేజ్ అని చెప్పేసి మనకి ఇంకొకటి హనుమపూర్లో వచ్చేసి భువనగిరిలో ఉన్నది. మూడు రాకేష్ కాలేజ్ అని చెప్పేసి సూర్యాపేటలో ఉన్నది. ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఒకటి ఉంది. అంటే ఇక్కడ మనం చూస్తే 1, 2, 3, 4 ప్రైవేట్ కాలేజీలు, 1 గవర్నమెంట్ కాలేజ్. నల్గొండ జిల్లాలో ఉన్న కాలేజీలు మొత్తం ఇవే డైట్ కాలేజీలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఒకసారి నిజామాబాద్కి వచ్చి చూద్దాం. నిజామాబాద్లో మరి మనకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి, నిజామాబాద్లో కొంచెం ఎక్కువ ఉంటాయి కాలేజీలు. ఇక్కడ ముందుగా అంటే గవర్నమెంట్ కాలేజీ పక్కన పెడితే అయేషా కాలేజ్ అని చెప్పేసి మనకి మల్లారం విలేజ్ వర్ణి దగ్గర ఉంది. నెక్స్ట్ అయేషా కాలేజ్ సేమ్ అదే. ఆ తర్వాత అహ్మద్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఇది అచ్చంపల్లి విలేజ్ శంకర నగర్ బోధనలో ఉన్నది. ఆ తర్వాత వచ్చేసి సెయింట్ థామస్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మళ్ళీ ఇది శంకరపల్లి బోధనలో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇది బొర్లం ఏరియా విలేజ్ వచ్చేసి బాన్స్వాడలో ఉంది. ఇక్కడ 1, 2, 3, 4 ఇవి మనకి ప్రైవేట్ కాలేజీలు. ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఒకటి. ఓవరాల్గా మనకు నిజామాబాద్ జిల్లాలో ఇవి కాలేజీలు ఉన్నాయి, ఓకే. తర్వాత వచ్చేసి మనకి రంగారెడ్డి చూద్దాం. రంగారెడ్డిలో కొంచెం ఎక్కువ కాలేజీలు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే లోకల్లో హైదరాబాద్ కాబట్టి చాలా కాలేజెస్ ఉన్నాయి రంగారెడ్డిలో. ముందుగా గవర్నమెంట్ కాలేజ్ వికారాబాద్, అంటే నథింగ్ బట్ రంగారెడ్డిలో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్. తర్వాత వచ్చేసి హిండ్స్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఎంకేపల్లి వికారాబాద్లో ఒకటి ఉన్నది. సెయింట్ జడ్జెస్ అని చెప్పేసి ఇది నియర్ ఇల్గా బజార్ వచ్చేసి ఇది వికారాబాద్లో ఉన్నది. ఆ తర్వాత వచ్చేసి భూగుండి తులసీదాస్, ఓకేనా, ఇది తాండూర్ విలేజ్లో ఉన్నది. తర్వాత హోలీ ట్రినిటీ వచ్చేసి కీసర రంగారెడ్డి జిల్లాలో ఉన్నది. కేఆర్కే రెడ్డి ఈ కాలేజ్ వచ్చేసి కీసరలో ఉన్నది. పల్లవి ఇన్స్టిట్యూట్ వచ్చేసి పరిగి రోడ్డు రంగారెడ్డిలో ఉంది. వివైఎన్ఆర్ దీనికి సంబంధించినటువంటిది మోయినాబాద్లో ఉంది. ఆ తర్వాత వచ్చేసి భగీరథ కాలేజ్ వచ్చేసి మనకి షేరిగూడ ఇబ్రహీంపట్నం ఏరియాలో ఉన్నది. తర్వాత పల్లవి ఎడ్యుకేషన్ కాలేజ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డాక్టర్ డివర్ ఎలిమెంటర్ వచ్చేసి కీజీ చెప్పుకున్నాం. ఎస్ఆర్ఎం వచ్చేసి మనకి బాలాపూర్లో ఉంది, ఓకేనా, గుర్రం గూడ. నెక్స్ట్ ప్రాగ్మున కాలేజ్ వచ్చేసి ఇబ్రహీంపట్నం, ఇది కూడా సీతారాంపేట ఇబ్రహీంపట్నంలో ఉన్నది. జిఎంఆర్ఎస్ ఈ కాలేజ్ వచ్చేసి మనకి ముజాహీద్పూర్ పరిగిలో ఉన్నది. ఆ తర్వాత నేతాజీ కాలేజ్ వచ్చేసి మనకి తిమినాయిపల్లి ఏల ఈ ఏరియాలో ఉన్నది. ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ కాలేజ్. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 సో తర్వాత గవర్నమెంట్ ఒకటి. ఇవన్నీ కూడా మనకు ఈ ఖమ్మం అంటే సారీ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలు, ఓకేనా. ఇక చిట్ట చివరిలో వరంగల్లో ఉండే కాలేజీలు, వరంగల్లో కూడా కొన్ని కాలేజీలు ఎక్కువగానే ఉంటాయి. సో చూద్దాం, అరే వరంగల్లో ప్రైవేట్ అయితే ఏం కనపడలేదు, డైరెక్ట్గా గవర్నమెంట్ ఒకటే ఒకటి కనపడింది. అది వరంగల్లోనే డైట్ కాలేజ్, ఓకేనా, హనుమకొండలో ఉన్నది, డైట్ కాలేజ్ అంటారు. సో లష్కర్ బజార్లో అనేటువంటి ఏరియాలో ఉంటుంది. ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ప్రజెంట్ ఉండేటువంటి కాలేజీల లిస్ట్ ఇది. ఇప్పుడు వరంగల్లో కూడా ఈ దీంట్లో ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది అనే డీటెయిల్స్ నేను మీకు మళ్ళీ డౌన్లోడ్ చేస్తా. అయితే ఎన్ని మార్కులతో సీట్ వస్తుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ ఏరియా. ఎందుకంటే పోయిన సంవత్సరం 5000 మంది ఎగ్జామ్ రాశారు కాబట్టి ఎట్లున్న వచ్చింది. ఇక్కడ చూస్తే ఫీజు 0. ఓవరాల్గా ఇందులో అయితే సీట్లు మనకి 30 సీట్లు ఉన్నాయి. ఈ లెక్క మీకు చూస్తే గవర్నమెంట్ కాలానికి 30-30 కనబడుతున్నాయి. 30 సీట్లు అంటే మీకు ఓవరాల్గా 9 కాలేజ్ 9 3 27, అంటే జస్ట్ 230 సీట్లు మాత్రమే గవర్నమెంట్లో ఉన్నాయి. అంటే మీ ర్యాంక్ కంపల్సరీగా స్టేట్ లెవెల్లో 300 లోపు వస్తే తప్ప గవర్నమెంట్లో సీట్ రాదు. ఇక ప్రైవేట్లో ఎక్కడైనా రావచ్చు. ఇది ఎంటైర్ మీకు అయితే నేను డేటా ఇచ్చాను, దీన్ని బట్టి మీరు మంచిగా చదవండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు నేను ఇచ్చినది మీకు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ముందుగానే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ జిల్లాలో ఏమేమి కాలేజీలు ఉన్నాయో, ఒక లిస్టు రాసుకొని దీని ప్రకారం మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో మీకు అవసరం ఉన్న ప్రతిదీ అయితే నేను అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే నా శ్రమను మీరు గుర్తించి మీ కొరకు ఇంత కష్టపడ్డాడు ఒక వ్యక్తి అన్న ఉద్దేశంతో మీరు 10 మందికి షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్లో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే
మీకు ఎంతో యూజ్ అవుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నా అవసరం మీకు ఉంది. ఎందుకుందంటే మీరు ఎగ్జామ్ రాయగానే మీకు సీట్ రాదు, ఎగ్జామ్ రాసినాక మీకు వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలి, కళలో జాయిన్ అవ్వాలంటే ఎంత ప్రయాస ఉంటుంది, ఫీజు ఎట్లా, ఇవన్నీ విషయాలు మళ్ళీ నేనే మీకు చెప్పాలి. చెప్పాలంటే నువ్వు జాయిన్ అయినా సరే, జాయిన్ అయినావు పోయినావు, జాయిన్ అయినావు, కోర్సు పూర్తి చేసినావు, మళ్ళీ నువ్వు డిఎస్సికి ప్రిపేర్ కావాలి, అప్పుడు నీకు ఓల్డ్ సలహా ఇవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవుతావు, ఏం చదువుతావు, టెట్ ఎట్లా పాస్ అవుతావు, టెట్ పేపర్ ఏంటిది, పేపర్ వన్ సిలబస్ ఏంటిది, అట్లా నా అవసరం నీకు ఉద్యోగం వచ్చేదాకా ఉంటుంది. కాబట్టి అది నువ్వు గుర్తిస్తే యూ కెన్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ యూ హ్యావ్ టు బీ విత్ మీ. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.